మాత్రం నోటికి దగ్గరికి వస్తే కాలుతో తన్ని తరిమేయడం అనేటువంటి కాన్సెప్ట్కి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్. आयन अंत आयने काल तो दुकान जरगटा रेल पदनागो संवस प्रजलू कसीमीद आंध्र प्रदेश गुरी राष्ट्र विभजन ने व्यतिरेस्तू मैं एकैक व्यक्ति पवन कल्याण मिगता माटर अभी वेर फिल्म इंडस्ट्री नीचे माटन सेलिब्रिटी तने जगन अदी समैक्य निनाद वेर बट విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతూ మాట్లాడినోడు పవన్ కళ్యాణ్. ఆ టెంపర్మెంటే ప్లస్ భారతీయ జనతా పార్టీ రోజు నిలదీసి రాష్ట్రానికి కావాల్సిన అడిగి ఇప్పించింది, బిల్లు పెట్టించింది. ఈ ఇద్దరి జోడీతో ఆ రోజున వచ్చుంటే జగనే వచ్చుండేవాడేమో ఆ రోజున అధికారం, కానీ ఈ ఇద్దరికి కలిపి 30-40 సీట్లు వచ్చుండే గ్యారంటీ. అవును ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ కూడా అదే రేంజ్ లో ఇది దాంతో పోటీ అన్న పడి ఉండేది. ఆ ప్లేస్ లోకి ఆ రోజు కాకపోతే 2019 కి పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయిండు మేబీ ఖచ్చితంగా. జగన్ కా కేసులు ఈ గోలగోడ ఉండేది, అతను తట్టుకోగలిగి ఉండేవాడు గ్యారంటీ. అది ఆ టైంలో చక్కటి అవకాశాన్ని ఆయన నేను పోటీ చేయనని వదిలి